హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. విఏ సాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి కేసులో. ఈ సిబిఐ దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేది ప్రజలకు తెలియాలి, ప్రజలకి ప్రభుత్వం చెప్పాలి. దాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మరి ఏదైతే రెండోది, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు మనం ఈరోజు చూసాం. మరి మొన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడింది, పెంచినటువంటి కరెంట్ ఛార్జీల గురించి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అధ్యక్ష అంటే, జగన్ 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 అంట. వీళ్ళు మాకు చికిత్స సరిగ్గా ఇవ్వట్లేదు అని బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఇది 6 నెలలు కాదు, సంవత్సరం అయినా సరే స్టెరైన్ గ్యాస్ ఏదైతే ఉందో, ఈరోజు మేఘాద్రి గంటలో కూడా చేపలు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మొన్న. ఎందుకు అంటే ఈ పొల్యూటెడ్ అయిపోయింది ఈ గ్యాస్. ఈ పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితిలో అక్కడ ఆహారం కానీ మంచినీరు కానీ ఇవన్నీ కూడా అందించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండోది, ఇక్కడ ఎందుకు కుట్ర అని అన్నాను అంటే, బయట వినిపిస్తున్నటువంటి వార్తలు ఏంటి అంటే, 250 ఎకరాల్లో ఈ ఎల్జీ పాలిమర్స్ ఉంది. ఈ ఎల్జీ పాలిమర్స్కి అంటే ఈ గ్యాస్ లీకేజ్ ద్వారాగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామం అంతా ఖాళీ చేయించినందుకే ఈ ప్రభుత్వం కుట్ర పన్నిందా అనేది ఒకటి మాకు ఒక డౌట్గా ఉంది. ఎందుకంటే 1000 ఎకరాలు 10,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆస్తి అది. అంటే ఇప్పుడే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని గుంటూరులోని ఏ విధంగా ఈ ప్రభుత్వ తాలూకా భూములు అమ్మేద్దాం అనే వేలం పెట్టారో, ఇది కూడా అందులో భాగంగానే మాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ కానీ ఎల్జీ పాలిమర్స్ ఎత్తేసే విధంగా ఉంటే, ఖాళీ చేయించే విధంగా ఉంటే, అక్కడ ఉద్యానవనంగా తయారు చేయాలి.